పూట గడవడం కష్టంగా ఉండడంతో టైలరింగ్ వదిలి వివిధ పనుల వైపు టైలర్లు మరలిపోతున్నారు. భలే ఉందిరా డ్రెస్, ఎవరు కుట్టారు అని గతంలో అనేవారు. కానీ ప్రస్తుతం టైలర్స్ గురించి మాట్లాడేవారే కరువవుతున్నారు. దీంతో ఆ టైలర్లు కనుమరుగవుతున్నారు. టైలర్స్ డే సందర్భంగా కష్టతరంగా మారిన టైలర్స్ జీవన విధానంపై న్యూస్ నౌ తెలుగు ప్రత్యేక కథనం. ఏంటంటే రెడీమేడ్ దుస్తుల వల్ల మాకు పనులు లేకుండా చాలా మంది టైలర్లు వృత్తి మానేసి ఆటోలో ఏదైనా మెకానిక్ పనులు బేల్దార్ పనులు ఎదిరిపోతా ఉన్నారు. గతంలో మా వృత్తి మీద మేము మా కుటుంబ అవసరాలు గతంలో ఏ పండగ వచ్చినా ఇంట్లో ఏ కార్యమైనా కొత్త బట్టలు గుర్తుకు రాగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది దర్జీలు. గ్రామాలలో అందరూ కొత్త బట్టలు కొనుక్కొని వారి వద్దకు వెళ్లి కొలతలు ఇచ్చేవారు. చెప్పిన సమయానికి వెళ్లి కుట్టిన కొత్త బట్టలు తెచ్చుకోవడంతో టైలర్ షాపుల వద్ద పెద్దగా రద్దీ నెలకొనేది. దీంతో వీరి డిమాండు భారీగా ఉండి దర్జాలా దర్జాయే వేరా అనే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం దానికి పూర్తి భిన్నంగా టైలర్ల జీవన పరిస్థితి దయనీయంగా ఉంది. జరుగుబాటు కష్టంగా మారడంతో వీరు టైలర్ వృత్తిని వదులుకొని వివిధ రకాల పనులకు వ్యాపారాల వైపు టైలర్స్ పయనమవుతున్నారు. పనిచేసేది ఇప్పుడు ప్రజెంట్ ఆ టైలరింగ్ పనులు లేకుండా అయిపోయినాయి. రెడీమేడ్ వచ్చినప్పటి నుంచి తర్వాత ఆటో తీసుకుని ఆటో తోలుకుంటూ ఇంట్లో జరుపుకుంటున్నాను. పూర్తిగా లేకుండా అయిపోయింది టైలరింగ్ పని అనేది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆటో తీసుకుని ఆటో వెహికల్ వేసుకుంటున్నాను. కూటికి జరగడం కూడా కష్టంగా ఉండింది. ఇది అయినా చేసుకుంటే 300 వస్తున్నాయి, 300-400 రూపాయలు ఇంట్లో జరుగుబాటు అయిపోతుంది. రెడీమేడ్ వచ్చినప్పటి నుంచి టైలరింగ్ పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ పని నేర్చుకునే పిల్లగాలు కూడా లేరు. ఆ పని పూర్తిగా వదిలేసున్నాము. వదిలేసిన తర్వాత ఆటో వెహికల్ తీసుకుని తోలుకుంటూ ఇంట్లో జరుపుకుంటున్నాము. అది ఆటో తోలినా కానీ 300-400 రూపాయలు. పంతొమ్మిది వందల 90వ దశకంలో ఆత్మకూరులో 30 టైలర్ షాపులు ఉండగా ప్రస్తుతం కేవలం 9 షాపులే ఉండడం టైలర్ల జీవన విధానానికి దర్పణంగా కనిపిస్తోంది. దీనికి ప్రధానంగా కారణం రెడీమేడ్ డ్రెస్సుల ప్రభంజనం. రెడీమేడ్ దుస్తులు ఎక్కువ కావడంతోనే నేటి తరం యువత రెడీమేడ్ దుస్తుల వైపు దృష్టి వెళ్లడంతో టైలరింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. కొత్తక వింత పాతక రోత అనే చందనం నేటి తరం యువకులు రెడీమేడ్ డ్రెస్సుల కొనుగోలు వైపు పరుగులు పెట్టడంతో టైలర్ షాపుల వద్దకు కొత్త బట్టలు తీసుకుని వెళ్లి కుట్టించుకునేవారు దాదాపు కనుమరుగవుతున్నారు. నా వయసు 15 సంవత్సరాల వయసు నుంచి టైలరింగ్ పని చేస్తున్నాను. తర్వాత మధ్యలో కొద్దిగా ఈ రెడీమేడ్ వర్క్ వచ్చిన తర్వాత టైలరింగ్ అనేది మా తగ్గింది వర్క్. తర్వాత ఏదంటే ఏ వ్యాపారం చేసినాను 20 సంవత్సరాలు. ఇప్పుడు అదంతా మానేసి ఒక 15 సంవత్సరాల నుంచి నిరుపేదలకి జీవనోపాధి లేని వాళ్ళకి జీవనోపాధి కలిగిస్తున్నాను. టైలరింగ్ పని నేర్పించి ఆ పని మీద వాళ్ళకు ఒక జీవనోపాధి చూపిస్తున్నాను. ఆత్మకూరు పట్టణంలో 1990వ దశకంలో ఫేమస్ టైలర్స్ జీనియర్స్ మోడ్రన్ న్యూ స్టైల్ స్టైలిష్ ఏ1 వోల్కా మార్క్స్ కచిన్స్ సుప్రీం ప్రిన్స్ సిటీ టైలర్స్ అంటూ కులమతాలకు అతీతంగా వివిధ రకాల వైవిధ్యంగా పేర్లతో షాపులు ఏర్పాటు చేశారు. టైలరింగ్ ఎంతో కష్టతరంగా ఉండడంతో ముంబై కల్కత్తా ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేకంగా 4-5 సంవత్సరాలు అక్కడే ఉండి నేర్చుకుని ఇక్కడికి వచ్చి టైలరింగ్ షాపులు ఏర్పాటు చేసేవారు. వచ్చిన కస్టమర్లకు నచ్చిన విధంగా కుట్టి వారిచే మెప్పు పొందడం ఆనాటి టైలర్స్ కు కత్తి మీద సాములాగా ఉండేది. ఎంతో కష్టపడి టైలర్స్ వృత్తిని ఇష్టంగా చేస్తూ కులవృత్తిగా ఏర్పాటు చేసుకున్నారు. మనం కుట్టించుకోవడం వల్లే మేలు. మనం మొదటి నుంచి కూడా కుట్టించుకునే రెడీమేడ్ తీసుకుంటాం. పండగ కూడా 2-3 రోజులు తీసుకుని ఒకేసారి కుట్టించుకుంటాం. ఫస్ట్ నుంచి కూడా టైలర్ గానే కుట్టించుకుంటాము. రెడీమేడ్ పోతున్నారు కానీ దీని థిక్నెస్ ఉండదు. సైజులు కానీ షేపులు కానీ కరెక్ట్. 1979 నుంచి షాప్ పెడుతున్నాము, టైలరింగ్ షాపు.
టైలరింగ్ షాపు బాగా జరుగుతూ ఉండింది. కానీ ఈ రెడీమేడ్ దుస్తులు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మేము అసలు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం పండగ సీజన్లో వస్తే. కానీ ఇప్పుడు ఏంటంటే పండగ సీజన్ అనేది లేకుండా పోయింది. పండగ సీజన్ అని చెప్పుకోవడానికే మనకు ఏమైనా అప్పు సప్పులు ఉన్నాయి కానీ పండగలో కుట్టేసి పండగలో తీరుస్తామని చెప్పేవాళ్ళము. ఆ రోజులు పోయినాయి. మారుతున్న కాలంతో పాటు రెడీమేడ్ దుస్తుల ప్రభావం ఎక్కువగా మారడంతో నేటి యువత టైలర్ షాపుల వైపే చూడడం మానేయడంతో షాపుల ఆదాయం గణనీయంగా తగ్గడంతో కనీసం షాపులకు బడుగు బలహీన వర్గాలు సైతం రాని పరిస్థితి ఏర్పడి దాదాపు సగభాగం టైలర్ షాపులు మాయమయ్యాయి. కొందరు ఇంటిలో పెట్టుకుని కుట్టుకుంటున్నారు. గత రెండేళ్లు కరోనా కాలంలో వీళ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పాతతరం వారు ఇప్పటికీ టైలర్ల దగ్గరే బట్టలు కుట్టిస్తూ ఉండడంతో కొద్దో గొప్పో కొన్ని షాపులు జరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాయి. రెడీమేడ్ దుస్తుల కన్నా కుట్టిన దుస్తులే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయని, స్టైల్గా ఉంటాయని కొందరు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఏది ఏమైనా టైలర్ల వృత్తి రోజు రోజుకు జరుగుబాటు కష్టంగా మారడంతో ఈ వృత్తిని దాదాపు చాలా మంది వదిలేసి ఇతర ప్రత్యామ్నాయం వైపు వెళ్లిపోతున్నారు. ఆత్మకూరు పట్టణంలో టైలర్ వృత్తిని వదిలి ఆటో డ్రైవర్లుగా మెకానిక్ షాపుల్లో వెల్డింగ్ షాపుల్లో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. మరికొంతమంది ఇతరులు సొంత వ్యాపారం పెట్టుకుంటూ బ్రతుకుతున్నారు. నా పేరు షఫి, నాది ఆత్మకూరు టౌన్. వెల్డింగ్ టైలర్ షాప్ 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కరోనా కాలంలో అంగడి మూసేసి తిరుగుతున్నాను. నేను కూడా వేరే దారి చూసుకుంటున్నాను. నా దగ్గర ఒక 5-6 మంది పనిచేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో టైలర్ సరిగా లేక టైలర్ షాప్ మూసేశాను. మా బ్రదర్ కూడా అదే టైలర్ ఫీల్డ్. ఈ మధ్య ఆయన కూడా మూసేసే పరిస్థితి వచ్చేసింది. కరోనా కాలంలో 2 సంవత్సరాల నుంచి ఇంకా అధ్వానంగా అయిపోయింది మా పరిస్థితి. రెడీమేడ్ దుస్తులు ఎక్కువైపోయినాయి. మా కాడ స్టిచ్చింగ్ పనిచేసే వాళ్ళు అసలు లేరు. ఈ కరోనా కాలంలో ఏదో ఒక దారి చూస్తున్న ఆటోలు కార్మికులుగా బేదర్ పనికి వెళ్ళిపోతున్నారు. మా పరిస్థితి అంత అంటే అంత అధ్వానంగా ఉంది.